हेलो अंडी, वेलकम टू अवर चैनल वंडरफुल वरलक्ष्मी। मुंदुगा मीकु श्रीराम नवमी शुभाकांक्षलंडी। श्रीराम नवमी रोजु मेमैते इला इंट्लो पूज चेसुकुन्नामंडी फस्ट। अलागे वडपप्पु पानकम अयिते मनकि मैंडेटरी कदा श्रीराम नवमी रोजु, सो अदि कूडा चेसिंदि मम्मी। सो मेमु पानकम एक्कुव क्वांटिटीलो चेसामन्नमाट, एक्कुव क्वांटिटीलो चेसि इंटि चुट्टुपक्कन वाळ्ळकि पंचामु। एंड चाला फुल्गा उंदि कदंडी असलु, सो रोड मीद वेल्ले वाळ्ळकि कूडा ఆ పానకం ఇచ్చామన్నమాట, రిలీఫ్గా ఉంటుంది వాళ్ళకి చాలా పానకం తాగితే। సో అలాగే ఈరోజు ఇలా మామిడాకుల మీద శ్రీరామ అని రాసి గుమ్మానికి తోరణాలు కడతాం కదండి, ఆ తోరణాల్లో ఈ మామిడాకుల్ని యాడ్ చేయాలన్నమాట। సో ఈ శ్రీరామ అనేది గంధంతో రాసాము, గంధంలో వాటర్ మిక్స్ చేసి ఇలా మామిడాకుల మీద శ్రీరామ అని రాసి మనం తోరణాల్లో యాడ్ చేసుకోవాలంట శ్రీరామ నవమి రోజు। సో మేము ఇలా యాడ్ చేసాము ఒక 5 టు 6 ఆకుల వరకు। చూడండి, ఏ పండగ అయినా సరే మన తెలుగువారు ఇలా తోరణాలు కడతాము గుమ్మానికి। సో ఇలా కట్టేసాం అన్నమాట। సో మా ఇంట్లో ఒక శ్రీరాముల వారిది ఫోటో ఉంటుంది ఇలా, దానికి ఈ రోజు మేము మాల వేసాము పూలమాల। అలాగే ఇంకొకటి ఏంటంటే ఇలా తమలపాకుల మీద సీతారామ చంద్రాయ నమః అని రాసి హనుమంతుడి ఫోటో ఉంటే ఆ ఒక్క ఫోటోకి దాని మాల వేయాలన్నారు। సో మా దగ్గర సెపరేట్ హనుమంతుడి ఫోటో లేదు, బట్ ఈ ఫోటోలోనే ఈ శ్రీరాముల వారి ఫోటోలోనే హనుమంతుడు కూడా ఉన్నారన్నమాట। సో ఆయన దగ్గరగా వీటిని కడుతున్నాము, ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి। సెపరేట్ ఫోటో ఉంటే మీరు ఆయనకి సెపరేట్గా ఇలా మాల వేయచ్చు। సో మేమైతే ఆ ఫోటోలోనే ఇలా ఒక 5-6 ఆకుల మీద సీతారామచంద్ర నమః అని రాసి యాడ్ చేశాము ఇలా। చూడండి, ఇలా యాడ్ చేసాము। సో మీ అందరికీ మరోసారి శ్రీరామ నవమి శుభాకాంక్షలండి। ఆ సీతారాముల ఆశీస్సులు మనందరి మీద ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను। అలాగే మన ఛానల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోకండి। అలాగే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి టు బి నోటిఫైడ్। Thanks for watching. Take care. Bye-bye.